రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పెట్రో చోరులు రెచ్చిపోతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ వాహనాలలోని ఇంధనాన్ని కాజేసి సీసాల్లో నింపుకెళ్తున్నారు. గల్లీలో పెట్టినా, అపార్ట్మెంట్ లో పెట్టినా, ఇంటి ముందు నిలిపినా కూడా చీకటి పడితే చాలు, చిటుక్కున వచ్చి నింపుకెళ్లిపోతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీసుల ఠాణా పరిధిలో ఇటీవలి కాలంలో ఈ దొంగతనాలు పెరుగుతున్నాయి. కేబీఆర్ జాతీయ ఉద్యానానికి నడకకు నిత్యం వందలాది మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి రహదారికి ఒక పక్కగా వాహనాలు నిలిపి వెళ్తారు. నడకదారులను గమనిస్తూ తిరిగి వచ్చేలోగా ఆగంతకులు సీసాల్లో పెట్రోల్ నింపుకెళ్తున్నారు. పైపులు తొలగించి ఇంధనం నింపడమే కాకుండా ఆఫ్ చేసి అలానే వదిలి వెళ్ళిపోతున్నారు. సెక్యూరిటీ కూడా సరిగా లేని అపార్ట్మెంట్లను గుర్తించి అందులోకి చేరి ద్విచక్ర వాహనాల నుంచి ఎంచక్క తీసుకెళ్లిపోతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి యూసుఫ్ కూడా చెక్పోస్టుతో పాటు పలు ప్రాంతాల్లో నెలకొంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఠాణా పరిధిలోని రహమత్ నగర్, కార్మిక నగర్, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లోని పలు బస్తీలు, కాలనీల్లో చాలా మేర వాహనదారులు తమ వాహనాలను ఇంటి ముందు రహదారులపైన రాత్రివేళ నిలుపుతారు. దీనిని ఆసరాగా చేసుకుని ఆగంతకులు అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలలోకి పెట్రోలును చోరీ చేసి తీసుకెళ్తున్నారు. వారం రోజుల క్రితం ఇలానే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లోని ఎస్సీ స్టడీ సర్కిల్ సమీపంలో ఓ ఆగంతకుడు ఇలానే అర్ధరాత్రి 2 గంటల తర్వాత వాహనంలో పెట్రోల్ చోరీకి పాల్పడుతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. జయశ్రీ, నిజంగానే పెట్రోల్ దొంగలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, చిన్న సంఘటనగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ నిజంగా వీటి వల్ల వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఈ విజయస్తా ఉంది. ప్రధానంగా ఈ ఇలాంటి సంఘటనలు సిటీలో చాలా జరుగుతున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులు దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. తలపైన అంటే ఎవరు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్ లాగా ధరించడము, తర్వాత వాహనాల్లో ముందే టూ వీలర్ వాహనాల పైన సంబంధించి వారి నెంబర్ ప్లేట్స్ పైన కనపడుతున్న వారి నెంబర్ ప్లేట్స్ ముందుగానే కవర్ చేసేటువంటి విధంగా కవర్ చేసి వారి టూ వీలర్ లో బాటిల్స్ తీసుకొచ్చి మిగతా టూ వీలర్ సంబంధించినటువంటి వాహనాల్లోని పెట్రోల్ దొంగతనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేవలం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే కాకుండా సిటీలో ఉన్నటువంటి అనేక బస్తీల్లో ఇలాంటి పెట్రోల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధానంగా కారణాలు చిన్న చిన్న రోడ్లు, బస్తీలు, కాలనీల్లో సరైనటువంటి పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, అపార్ట్మెంట్లలో కూడా సరైనటువంటి పార్కింగ్ లేకపోవడం, అనేకమైనటువంటి రాత్రిపూట నడిచేటువంటి ఆఫీసులు అలాగే కార్యాలయాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా బయటనే వాహనాలు నిలిపి వారి వాహనాల్లో వారు కార్యాలయంలో వారు పనిచేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి చిన్న దొంగలు పెట్రోల్ కు సంబంధించినటువంటి దొంగతనం చేస్తా ఉన్నారు. అలాగే నిజంగానే పెట్రోల్ దొంగతనం చేస్తూ వారు పెట్రోల్ దొంగిలించిన తర్వాత కనీసం ఆ పైప్లను అలాగే వదిలి వెళ్ళడము, వాహనాలను అలాగే వదిలేసి వెళ్ళడం అనేటువంటిది చాలా తీవ్రత కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయం పైన నిజంగా శ్రీరామ్ నగర్, కార్మిక నగర్, రహమత్ నగర్ ప్రాంతాల్లో ఈ దొంగతనాలు జరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం మనుషులు ఉండడానికే, మనుషులు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాహనాలు వెళ్ళకపోవడంతో కాలనీ బయటనే ముందే బయట పెట్టి వెళ్ళాల్సినటువంటి వాహనాల్లో కూడా ఈ రకంగా దొంగతనాలు జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వారం రోజుల నుంచి ఇలాగే కంటిన్యూగా జరుగుతున్నట్టుగా పోలీసుల దృష్టికి ఈ సంఘటనను తీసుకురావడం జరిగింది. కాలనీ వాసులు రైట్, థ్యాంక్ యూ మధు.